కాలచక్రాన్ని ఒక 60,000 సంవత్సరాలు వెనక్కి తిప్పి ఆ కాలంలో మానవుడు ఎలా ఉండేవాడో ఒకసారి ఊహించండి. ఏ మాత్రం ఆచ్ఛాదన లేని శరీరం, జంతువుల్ని వేటాడి పచ్చి మాంసాన్ని తినడం, లేదా ఆ వేటలో తనే ఆ జంతువులకి ఆహారంగా మారడం, మాటలు లేవు, చెట్టు పుట్టలే ఆవాసం, ఇక భావోద్వేగాలు అసలే లేవు. అతడి మెదడు రేపటి గురించి ఆలోచించేంత పరిపక్వత చెందలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ అడవిలో తాను ఒక జంతువులాగా అంతకంటే బలహీనంగానే జీవించడం లాంటి దృశ్యాలు మన కళ్ళ ముందు కదలాడుతాయి. అయితే పరిణామ క్రమంలో మెల్లిమెల్లిగా ఆలోచించే శక్తిని అందుకున్నాడు. కట్ చేస్తే 2020 ద ప్రజెంట్ ఇయర్. ఈ ఇద్దరి మానవులకి అసలు ఎక్కడా పోలికే లేదు. నడకలో, నడతలో, జీవన విధానంలో, ఆలోచనల్లో వచ్చిన పెను మార్పులు ఈ ఆధునిక మానవుణ్ణి ఈ స్థాయిలో నిలబెట్టాయి. డార్విన్ యొక్క మానవ పరిణామ క్రమం పైన చెప్పిన మార్పులని చాలా చక్కగా విశ్లేషిస్తుంది. ప్రపంచం మొత్తం ఇతని సిద్ధాంతాన్ని నమ్ముతుందనే విషయం అందరికీ తెలిసిందే. అయితే డార్విన్ యొక్క పరిణామ సిద్ధాంతాన్నే ఒక్కోసారి అనుమానాస్పదంగా చూసేట్టు చేస్తున్నాయి కొన్ని ఆదిమ జాతి తెగలు. ఇప్పటికీ అవే ఆచ్ఛాదన లేని శరీరాలు, అదే వేట, అవే చెట్టు పుట్టలు, వారిది భాష లేదా ఒట్టి అరుపులో ఏమాత్రం తేల్చుకోలేని పరిస్థితి. సరే, దీనికి ఎందుకు ఇంత టెన్షన్? వారి దగ్గరికే వెళ్ళి తెలుసుకుంటే పోలా అంటారా? అక్కడే ఆగండి. ఒక్క అడుగు కూడా ముందుకేయొద్దు. ఎందుకంటే ఇప్పటి వరకు అక్కడికి వెళ్ళిన వారు ఎవరూ కూడా తిరిగి రాలేదు. వారి జాడ ఆ భగవంతుడికే తెలియాలి. వీరికి బయటి ఆధునిక ప్రపంచం గురించి తెలియదు, తెలుసుకోవాల్సిన అవసరమూ లేదు. బయటి వారు ఎవరైనా తమ పరిసరాల్లోకి గనక వస్తే చంపే వరకు వదలరు. ఇలాంటి అతి భయంకరమైన ఆదిమజాతి తెగ ఎక్కడో అమెజాన్ అడవుల్లోనో లేదా ఆఫ్రికా అడవుల్లోనో ఉందని అనుకుంటున్నారా? నో, వీరు మన ఇండియాలోనే ఉన్నారు. ఎస్, టాపిక్లోకి వెళ్లే ముందు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. ఆ వెంటనే వచ్చిన బెల్ ఐకన్ పైన క్లిక్ చేసినట్లయితే నా యొక్క లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా మీకు సెండ్ అవుతాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఈ తెగ పేరే సెంటినలిస్ తెగ. ప్రపంచంలోనే అతి పురాతనమైన తెగ. మొత్తం 572 ద్వీపాలతో కూడిన అండమాన్ నికోబార్ దీవుల్లోని ఒక ద్వీపం పేరే నార్త్ సెంటినల్ ఐలాండ్. ఇక్కడ ఈ జాతి ప్రజలు దాదాపు 60,000 సంవత్సరాల నుండి జీవిస్తున్నట్లు ఆంథ్రోపాలజిస్టులు చేసిన పరిశోధనలు చెబుతున్నాయి. అంటే ఇంతటి పురాతన తెగ ప్రపంచంలో మరెక్కడా లేదు. వేల సంఖ్యలో ఉండే వీరి జనాభా క్రమంగా తగ్గుతూ ప్రస్తుతము 100 నుండి 150 లోపే ఉందని ఈ సర్వేలు చెబుతున్నాయి. అనుకోకుండా ఈ సెంటినలిస్ ద్వీపం పరిసరాల్లోకి వచ్చిన వారు మరియు వీరిపై పరిశోధనలు చేయడానికి వచ్చిన వారు ఈ ఆదిమజాతి బాణాలు బరిసెలకు బలైపోయారు. ఈ పరిణామాలతో ఈ జాతి తెగవారు నరమాంస భక్షకులుగా అందరూ భావించారు. కానీ వేరే వారు తమ పరిసరాల్లోకి రావడం ఇష్టం లేకనే వాళ్ళని చంపారని భారత ప్రభుత్వం ప్రకటించి ఆ ప్రాంతంలోకి ఎవరూ వెళ్లకుండా నిషేధం విధించింది. మరి నిజంగా ఈ ప్రపంచంలో నరమాంస భక్షకులు ఉన్నారా లేరా? ఈ టాపిక్ను నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. అయితే రీసెంట్గా 2018 అమెరికాకు చెందిన క్రిస్టియన్ మత బోధకుడు 26 సంవత్సరాల జాన్ అలెన్చావ్ ఈ తెగవారిని క్రిస్టియన్ మతంలోకి మార్చడానికి భారత ప్రభుత్వం కన్నుగప్పి రహస్యంగా ఈ దీవిలోకి ప్రవేశించి దారుణంగా మృత్యువాత పడ్డాడు. ఇతని డెడ్ బాడీ ఇంతవరకు దొరకలేదు. దీంతో ఈ తెగ మరోసారి వార్తల్లోకి వచ్చింది. ఇన్ని యుగాలుగా ఒక తెగ బయటి ప్రపంచంతో ఏమాత్రం సంబంధం లేకుండా మనుగడ సాగించడం నిజంగా ఒక అద్భుతం. అందుకే వీరికి ఏవో అతీంద్రియ శక్తులు ఉన్నట్లుగా భావిస్తారు. 2004 సంభవించిన సునామీలో భారతదేశంతో సహా 4 దేశాల్లో దాదాపు 2.5 లక్షల మంది చనిపోతే సముద్రం మధ్యలోనే ఉన్న
ఈ తెగవారు మాత్రం ఒక్కరంటే ఒక్కరు కూడా చనిపోక పోవడానికి ఈ అతీంద్రియ శక్తులే కారణంగా చెప్తారు. ఈ తెగవారు బయటి వారిని కలవడానికి ఏ మాత్రం ఇష్టపడరు. వారి ఉనికి ఇతరులు తెలుసుకోవడం అసలే సహించరు. అందుకే చంపడానికైనా వెనకాడరు. అందుకే ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన తెగగా మరియు అత్యంత భయంకరమైనటువంటి తెగగా వీరు గుర్తింపు పొందారు. ఇంతకు మించి వారి జీవన శైలి, వారు మాట్లాడే భాష, వారి ఆహారపు అలవాట్లు ఏవి కూడా బయటి ప్రపంచానికి తెలియవు. అయితే ఆఫ్రికా ఆదిమ తెగలతో దగ్గరి సంబంధం ఉన్న ఈ సెంటినలిస్ తెగ మనకు ఎంతో విలువైన వారసత్వ సంపద. పర్యాటక రంగ అభివృద్ధి పేరుతో వారి స్వేచ్ఛకు భంగం కలగకుండా వారిని అలా ఏకాంతంగా వదిలివేయడమే వారికి మనం చేసే ఒక గొప్ప సహాయం. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈనాటి మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాను. మీరు నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.